తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తోళ్ల దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావుకు ఒక లేఖను సంధించారు. ఆ లేఖ సారాంశం, మిత్రమా, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలబడిన నేపథ్యంలో కొన్ని అంశాలను మీతో ప్రస్తావించదలిచాను. మీకు తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 5 ఏళ్ల పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నెలకొన్న అనేక అంశాలను సునిశ్చితంగా పరిశీలించే అవకాశం నాకు దక్కింది. సుమారు 2 దశాబ్దాల ముందు రెవెన్యూ మంత్రిగా నేను, రవాణా శాఖ మంత్రిగా మీరు, సహచర మంత్రులుగా ఆనాడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశాం. ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా, నీతి నిజాయితీలతో అంతరాత్మ సాక్షిగా ప్రజల కోసం పనిచేశాను. 2004 ఎన్నికల అనంతరం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి వనరులను అత్యధికంగా ఉపయోగించుకోవడంలో జరుగుతున్న వివక్ష అన్యాయంపై నేను ఆనాటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడమే కాక న్యాయం జరగని సందర్భంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఇక్కడి ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను గ్రహించగలిగాను. ఫలితంగానే అంతకు ముందుండిన నా అభిప్రాయాలను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని, దానివల్ల 2 రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయనే భావనతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టాను. తాము చేయని తప్పులకు తరతరాలుగా అనేక బాధలు పడ్డ ఇక్కడ ప్రజానీకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారని, వారి జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందని ఆశించాను. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలో అనేక వందల మంది ఉద్యమకారులు పోలీసుల తూటాలకు బలైపోయారు. మలిదేశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేశారు. విద్యార్థులు లాఠి దెబ్బలు తిన్నారు, ఎంతో నష్టపోయారు. చివరకు అందరి కృషితో ప్రజలే విజేతలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 50 సంవత్సరాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరడంతో అందరూ సంతోషించారు. ప్రతి వ్యవస్థ తాము ఆశించినట్లు ప్రజాస్వామ్యయుతంగా రూపుదిద్దుకుంటుందని సంబరపడ్డారు. మీరు కూడా ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. ఫలితంగానే ప్రజలు మీకు అధికారం అందించారు. కోట్లాది మంది ప్రజలు అసెంబ్లీలో కూర్చోజాలరు, కనుకనే వారి ప్రతినిధులుగా 5 సంవత్సరాల కాలానికి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన ప్రాతినిధ్య పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ప్రత్యేకత. అయితే ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు భిన్నంగా తొలి రోజు నుండే మీ పరిపాలన సాగడం నాతో సహా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తొందరపాటు చర్యలతో ప్రభుత్వాన్ని నడపడం మీ అనుభవ రాహిత్యానికి, నియంతృత్వ పోకడలకు అద్దం పట్టాయి. న్యాయ వ్యవస్థలతో చివాట్లు తిన్నారు. నిజానికి తెలంగాణ ఏర్పాటు వల్ల రాష్ట్రం ఓ నూతన శకంలోకి అడుగిడే చారిత్రక అవకాశం మన ముంగట నిలిచింది. రెవెన్యూ మిగులు, గరిష్టంగా తలసరి ఆదాయం, ముందుగానే పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న మౌలిక సదుపాయాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, భిన్న సంస్కృతులు కలిగి అనేక భాషలు మాట్లాడే ప్రజలు సమ్మిళితంగా కలిగిన హైదరాబాద్ ఓ అంతర్జాతీయ నగరం కావడం వడ్డించిన విస్తరాకులు అందివచ్చాయి. అలాగే అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు కలిగిన తెలంగాణలో ప్రజలపై ఎటువంటి భారం మోపకుండానే ప్రజల ద్వారా సమకూర ఆదాయం ఏటా సగటున 20% మేర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. పెరుగుతున్న ఆదాయాన్ని తిరిగి తాత్కాలిక మరియు దీర్ఘకాలిక పథకాల మీద ఖర్చు పెట్టి, దాంతోపాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ 4.5 ఏళ్లలో గణనీయమైన ప్రగతిని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలను సాధించి ఉండాల్సింది. కానీ అహంకారంతో బంగారం లాంటి అవకాశాలను కాలదన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేశారు. మరోపక్క బంగారు తెలంగాణ పేరుతో అనేక అనైతిక పనులకు పాల్పడ్డారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ప్రతి పైసాకు జవాబుదారితనం వహించాల్సిన మీరు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అలాగే ప్రజలను ప్రజలుగా కాకుండా ఓటర్లుగా మార్చి ఆ ఓట్లు దండుకోవడం లక్ష్యంగా సంక్షేమం పేరుతో అర్థం పర్థం లేని కార్యక్రమాలను చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచారు. ప్రజల నిజమైన అవసరాలను, కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయకుండా అవినీతి కోసం కొన్ని అనవసరమైన కార్యక్రమాలను తలకెత్తుకున్నారు. అధికారం అన్నది ప్రజలకు సేవ చేసే అవకాశం అన్న నిజాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. మీ వ్యవహార శైలిని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. మీరు ప్రజలను కలవరు, వారి సమస్యలను తెలుసుకోరు. మీ పార్టీ ప్రజాప్రతినిధులను సైతం మీరు పట్టించుకోరు. మీ దర్శన భాగ్యం మంత్రులకు సైతం దక్కదంటే మీ నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం చుట్టూ తిరగడం కాదు. ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగమే. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజల వద్దకు వెళ్లడమే అసలైన ప్రజాస్వామ్యం. ప్రగతి భవన్ నుండి కదలని మీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? మీరు ఎవరి సలహాను స్వీకరించరు, విమర్శను భరించలేరు. మీరు చెప్పిందే చట్టం. మీ పాలనలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం పోయింది. ప్రజలు నాయకుల భాష, ప్రవర్తన గమనిస్తారు. దానిని దృష్టిలో పెట్టుకుని నలుగురికి ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. కానీ మీరు మీ భాష, ప్రవర్తనతో తెలంగాణకు తలవంపులు తెచ్చారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఏర్పరిచిన అనేక వ్యవస్థలను నీరు కార్చడానికి ఆయా సందర్భాలలో ఆ వ్యవస్థలకు నేతృత్వం వహించే వ్యక్తులు బలహీనతలను ఆసరాగా చేసుకున్నారు. వాటిని మీకు అనుకూలంగా
మలుచుకుని గత 4.5 సంవత్సరాలుగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో పాలనా వ్యవస్థలో అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓ ప్రక్రియ మాత్రమే. 5 ఏళ్ల పాటు కొనసాగాల్సిన శాసనసభకు ముందుగానే ఎన్నికలు తేవడంలో మీ స్వార్థం తప్ప ప్రజాహితం ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు చదువుతున్న ఆవేదన, బాధ నా 65 సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చారిత్రాత్మకంగా ఎంతో ఉన్నతమైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలు స్వేచ్ఛతో ఆత్మగౌరవంతో ఉండగలరని భావించాను. బడుగు బలహీన వర్గాల ప్రజల అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ఆశించాను. కానీ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కొన్ని కులాలు పాలక వర్గాలుగా మారే ప్రక్రియకు మీరు దోహదం చేస్తున్నారు. కుల వ్యవస్థ ప్రాధాన్యత తగ్గించకుండా కులాల మధ్య విభజించు పాలించని సూత్రాన్ని అవలంబించారు. మీ పాలనలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కావడం చూసి ఎంతో కలత చెందుతున్నాను. ఇది నాకు ఎంత మాత్రం నచ్చడం లేదు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నేను మౌనంగా ఉండదలుచుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు, అంతిమ నిర్ణేతలు ప్రజలే కనుక మీ నియంతృత్వ వ్యవహారశైలి, ప్రజా వ్యతిరేక విధానాలు, అభివృద్ధి నిరోధక నిర్ణయాలపై అంతిమంగా ప్రజలే తీర్పు చెబుతారన్న నమ్మకం నాకుంది. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది నియంతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కాలగర్భంలో కలిసిపోయారు. మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదు. ఒక స్నేహితుడిగా మీకు ఒక సలహా ఇవ్వదలిచాను. మీరు కూడా ఇంచుమించు 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. జీవితంలో రాజకీయం ఒకటే కాదు. రాజకీయాలని వదిలి మిగతా జీవితాన్ని సార్థకత చేసుకోవడం మంచిది. యువతరానికి అవకాశం కల్పిస్తే నూతన ఆలోచనలతో సమాజాన్ని తీర్చిదిద్దుతారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు అన్ని అవకాశాలున్నా ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన తెలంగాణలో మరోసారి ఉద్యమం రాకుండా చూడాలి. వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్న ఈ సమయంలో సరైన విధానంలో, రాజ్యాంగబద్ధ పాలనలో, ప్రజల భాగస్వామ్యంతో, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి పథంలోకి సాగాలంటే మీ నుండి విముక్తి కావాలి. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఆత్మగౌరవంతో సంతోషంతో జీవించాలి. ఇక్కడ ప్రజాపాలన జరగాలి. ఇదే నా ఆకాంక్ష. ఇట్లు తూల్లా దేవేందర్ గౌడ్.